అన్ని పథకాలు బాగున్నాయి. జగనన్న వాలంటీర్ వచ్చాక నీ అమ్మ వాలంటీర్ గారు వచ్చిన తర్వాత ఏంటి మాకు పెన్షన్కి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అలాంటిది ఇంటికి ఆరింటికి వచ్చి అసలు వాలంటీర్ వచ్చి ఇస్తున్నారు డబ్బులు. అసలు ఎంత మేలు చేస్తున్నారంటే జగనన్నకి చాలా రుణపడి ఉంటాం మేము. కోటాది కోట వందనాలు ఆయనకి. అసలు వాళ్ళు లేనప్పుడు అసలు ముసలి వెళ్ళి తీసుకోవాలని ఎలా ఉండేది? మరి తీసుకొని ఎంతో ఇబ్బంది పడేవాళ్ళు. ఏం చేస్తారు? చదువు రాదు, తెలియదు, ఇంటింటికి వెళ్ళి కనుక్కోవడానికే లేదు. ఇంక మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి చదువు రాని వెళ్ళడం, వెళ్ళి ఆటోలు వేసుకొని ఛార్జీలు పెట్టుకొని వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం డబ్బులు వెళ్ళి. అలాగ కాకోకుండా ఇప్పుడు ఇంటికి వచ్చి ఇస్తానంటే చాలా మేలు చేశారు. ఇళ్ళ పట్టాలది ఎలా ఉంది? మరి ఇళ్ళ పట్టాలది కూడా చాలా బాగుందండి. ఇంటికి వచ్చి నంబర్ల పేర్లు రాసుకొని ఎవరెవరికి రావాలా ఏంటని ఇంటికి వచ్చి ఇచ్చాడు. స్లిప్పులు ఇచ్చి రమ్మనంటే మేము వచ్చాము. ఇళ్ళ పట్టాలైనా పథకాలైనా కానీ వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు పేదలకు. వాళ్ళకి ఏమీ లేదండి. మీరే చంద్రబాబు నాయుడు నాడు కులపద వ్యాధాలు వచ్చాయి, ఇప్పుడు అలాంటిది లేదు. మాలామాది కానీ అందరినీ తీసి పక్కన పెట్టేవాడు చంద్రబాబుని, ఇప్పుడు అలా లేదు. కులభేద వ్యాధాలు లేకుండా అందరినీ సరి సమానంగా చూస్తున్నాడు జగన్ అన్నది. మరి విగ్రహాలపై దాడులు జరుగుతున్నాయి, వైసీపీ పని అంటున్నారు చంద్రబాబు. ఏమీ లేదండి, అది మనం అనుకోవడమే. ఏమీ లేదు ఆయన చేయటం వల్ల. అది చేసింది కరెక్ట్, జగన్ అన్న చేసేది ప్రతిదీ కరెక్ట్ అండి. అందరూ ఒకటే చెప్పట్లా, కులబద వేదాలు ఏమీ లేవని చెప్పట్లా, అందరూ ఒకటే సమానంగానే చూస్తున్నాడు ఆయన. అది చంద్రబాబు నాకు అసలు ఏమీ అందల. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు నా భర్త చచ్చిపోయి 3 సంవత్సరాలకు కూడా పింఛన్ రాలా. జగన్ అన్న వచ్చిన తర్వాత నాకు పింఛన్ వచ్చింది. వాలంటీర్ గారే వచ్చి జగన్ అన్న వచ్చాకనే బాగుంది. ఇక నుంచి కూడా ఆయన గెలుస్తాడని మేము నమ్ముతున్నాం. అసలు లేదు, నన్ను అడిగితే మమ్మల్ని అడిగితే అయితే అసలు లేదు. చేసినా సరే మా జగన్ అన్నే మేము నిలబెడతాం. అక్క చెల్లెల్ని ఎట్టు పోగొట్టుకోరు కాబట్టి మేము నిలబెడతాం ఆయన అంతే. బాగుంది జగన్ అన్న వచ్చి నుంచి పర్వాలేదు, బాగానే ఉంది. అన్నీ మాకు అందుతున్నవి జగన్ అన్న మూలాన. వాళ్ళు వీళ్ళు అనకుండా అందరికీ ఇచ్చాడు జగన్ అన్న. పర్వాలేదు, బాగానే ఉంది. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వారంటీ వాళ్ళు బాగానే. బా అబ్బాయి పేరు ఏం పేరు? పేరు అవసరం లేదు, మామూలు చేస్తున్నారు. చేస్తాను. అంతమంది వాలంటీర్ లేనప్పుడు ఎలా ఉండేది పరిస్థితి? బాగా చుట్టూ ఎక్కడికి వెళ్ళే వాళ్ళం కాదు, తిరిగే వాళ్ళం. తిరిగినా మా పని అయ్యేది కాదు. ఇప్పుడు వారంటీ వాళ్ళు అన్నీ కొనుక్కుంటున్నారు, బాగానే అందుబాటులోనా బాగానే చెప్తున్నారు. తెలియను అందుతున్నావు, అన్నీ అందుతున్నావు. జగన్ అన్న వచ్చిన నుంచి అన్నీ అందుతున్నాయి. మరి ప్రతిపక్షాలు ఏమన్నారంటే ఈ ఇళ్ల పట్టాలు కూడా వాళ్ళు వాళ్ళు రాయించుకుంటున్నారు కానీ పేదవాళ్ళకి అందట్లేదు అంటున్నారు. అందిన వాళ్ళ సంగతి ఏం కానీ మాకు అసలు ఎక్కడ ఏమీ లేదు. మాకు మాత్రం అందేవి జగన్ అన్న వచ్చిన నుంచి అన్నీ అందుతున్నవి. అలాగే చూడాలని కోరుతున్నాను. మరి ఇంతమంది ప్రభుత్వం ఏమన్నా వచ్చినాయి? ఏమి రాలేదు. ఇంతమంది ప్రభుత్వం పసుపు కుంకానికి పొదుపులో ఉన్న మహిళలకి 10,000 అందేవి చంద్రన్న వచ్చాక. ఇప్పుడు జగన్ అన్న వచ్చాక మాకు అన్నీ అందుతున్నాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.